అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 7 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం రాత్రి వసంతోత్సవం కార్యక్రమంతో ఘనంగా ముగించారు. ముందుగా ఉత్తరాధికారి శ్రీకరి బసవ రాజేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి చంద్రమౌళీశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని ఎదురు బసవన్న గుడి వరకు పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గవిమఠం ఆవరణలో ఉన్న బావి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాలు ప్రారంభం నాడు జరిపిన కంకణధారణ ముగింపు చేస్తూ గంగ పూజ జరిపారు. అనంతరం కంకణధారణ సమయం ఆచారం ప్రకారం వివిధ రకాల దినుసులు మట్టి కుండల్లో వేసి ఉంటారు. వీటి మొలకలను బావిలోకి వదిలి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాధికారి కరిబసర రాజేంద్ర స్వామి, సహాయ కమిషనర్ చిట్టమ్మ, అర్చకులు విరూపాక్షయ్య, మల్లికార్జున, రేణవ సీదయ్య, మఠం సిబ్బంది శంకర, గోపి, నారాయణ స్వామి, మధు, వెంకటేశులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకు